Hi everybody, today's topic area and perimeter, their continuation topic. Here given 16th question, find the area of a rectangle having 24 meter length and 15 meter breadth. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 24 మీటరు, వెడల్పు 15 మీటరు, దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్కి ముందుగా మనం తెలవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, వాట్ ఈస్ ద దీర్ఘ చతురస్రం, అంటే దీర్ఘ చతురస్రం అనగా ఏంటిది, మరి పొడవు అనగా ఏంటిది, వెడల్పు. సో వాట్ ఈస్ ద ఏరియా అండ్ రెక్టాంగిల్, లెంత్ అంటే ఏంటో తెలియాలి, బ్రెడ్త్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఇవి మూడు విషయాల గురించి తెలిస్తే మనకి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఎగ్జాంపుల్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ మీన్ దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దీర్ఘ చతురస్రం, దీర్ఘ చతురస్రం. ఓకే, దీర్ఘ చతురస్రం. ఓకేనా? రైట్, సో ఇన్ రెక్టాంగిల్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెక్టాంగిల్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకేనా? ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఎక్కువ దూరాన్ని కలిగిన దాన్ని మనం లెంత్గా తీసుకుంటాము, తక్కువ దూరాన్ని కలిగిన దాన్ని బ్రెడ్త్గా తీసుకుంటాము. మరి ఎల్ అంటే ఏంటిది? ఎల్ మీన్ లెంత్. మరి దీన్ని తెలుగులో మనం ఏమంటున్నాము? పొడవు, పొడవు అంటున్నాం. మరి బి అనగా వెడల్పు, ఇంగ్లీష్లో దీన్ని బ్రెడ్త్ కింది తీసుకుంటాం, బ్రెడ్త్. దీన్ని మనము వెడల్పు అంటాం. ఓకేనా? వెడల్పు. మరి క్వశ్చన్లో క్వశ్చన్ అడిగేటటువంటి విషయాలు ఏ విధంగా ఉండొచ్చు అంటే, క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి విధానం అంటే అతను ఏమంటాడంటే, క్వశ్చన్లో లెంత్, లెంత్ అంటే మనకు పొడవు, పొడవు మరియు వెడల్పు, పొడవు మరియు వెడల్పు. పొడవు అనగా లెంత్, వెడల్పు అనగా బ్రెడ్త్. ఈ రెండు వాల్యూస్ ఇచ్చేసి ఇచ్చినప్పుడు ఆయన అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో ఏమిచ్చి ఏమడుగుతాడు? రెండు పొడవులు ఇచ్చి, ఒక పొడవు అండ్ వెడల్పు రెండు వాల్యూస్ ఇచ్చేసి ఆయన ఏమడుగుతాడంటే, ఏరియా అడగచ్చు, పెరిమీటర్ అడగచ్చు, డయాగ్నల్ అడగచ్చు. డయాగ్నల్ అంటే కర్ణం. మరి ఏరియా అనగా ఏంటిది? ఏరియా అంటే వైశాల్యం. ఏమడగడానికి అవకాశం ఉంది? వైశాల్యం. వైశాల్యాన్ని ఇంగ్లీష్లో మనం ఏరియా అంటాం. ఏరియాని ఏతో సూచిస్తాం. అంటే ఏరియా ఎక్కడ ఉంటుంది సార్ అంటే, నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఏరియా ఈ బాక్స్, నేను ఏదైతే ఫిల్ చేయబడిందో కలరు, ఇది ఏరియా. ఈ కలరు షేడ్ చేయబడినటువంటి కలర్, ఏదైతే కలర్ కనబడుతుందో మనకు, ఆ కలర్ యొక్క ప్రాంతం ఈ మొత్తము ఎంత ఉంటుంది, దాన్ని మనము ఏరియా ఆర్ వైశాల్యం అంటాం. ఈ వైశాల్యం తెలవడం కోసము మనం ఏం చేస్తామంటే, ఈ లెంత్ని బ్రెడ్త్ని ఇంటూ చేయాలి, ఎల్ ఇంటూ బి. ఏం చేయాలన్న దాన్ని ఎల్ ఇంటూ బిగా తీసుకోవాలి. ఓకే, ఎల్ ఇంటూ బి. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ కలర్ వేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం వచ్చేస్తుంది, ఏరియా మనకు ఐడెంటిఫై వస్తుంది. ఎప్పుడది? పొడవు మరియు వెడల్పు ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా. ఏ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. దీన్ని తెలుగులో మనం ఏమంటాము? పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు. ఓకేనా? పొడవు ఇంటూ వెడల్పు కింది తీసుకుంటాం. దాన్ని సింపుల్గా ఎలా రాస్తామంటే, ఎల్ ఇంటూ బిగా రాస్తాం. ఇది అవసరం లేదు మనం. రైట్, ఇంకో ప్రశ్న, ఇంకో క్వశ్చన్ ఏం అడగడానికి ఉందో అవకాశం ఒకసారి చూసినట్లయితే, మనం ఇక్కడ పెరిమీటర్, పెరిమీటర్, పెరిమీటర్ని ఇంగ్లీష్లో, పెరిమీటర్ని ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లోనే పెరిమీటర్ అంటాం, మరి తెలుగులో దీన్ని చుట్టూ కొలత అంటాం. చుట్టూ కొలత. మరి చుట్టూ కొలతను పీతో సూచిస్తాం. పీఈజ్ ఈక్వల్ చుట్టూ కొలత అనగా, ఇచ్చినటువంటి
ఈ రెక్టాంగిల్ యొక్క సైడ్స్ ఎన్ని ఉన్నాయో ఆ సైడ్స్ ని మనం యాడ్ చేయడం 1 2 3 4 4 సైడ్స్ ఉన్నాయి అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ l plus l l plus l is equal to 2l b plus b is equal to 2b రెండిటిలో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసేసి l plus b గా రాస్తే మనకు పెరిమిటర్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇందులో ఇంకో ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకు డయాగోనల్ మరి డయాగోనల్ ఎక్కడ ఉంటుంది డయాగోనల్ ని కర్ణం అంటాం ఏమంటాం కర్ణం ఈ కర్ణాన్ని డి తో సూచిస్తాం కర్ణం ఆ డి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ని మనము డి గా తీసుకుంటాం ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఈ ప్లస్ ఇక్కడ నుంచి ఈ కర్ణం నుంచి ఈ కర్ణం ఉండేటటువంటి ఈ డిస్టెన్స్ ని మనం డయాగోనల్ అంటాం మరి ఎప్పుడు అది డయాగోనల్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి లెంగ్త్ మరియు బ్రెడ్త్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు డయాగోనల్ కావాలంటే మనకు పైథాగరస్ థీరం ప్రకారంగా ఎప్పుడు 90 డిగ్రీస్ సో టు సైడ్స్ కి బిట్వీన్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు పైథాగరస్ థీరం ఉపయోగించి డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటిది మనకు d square is equal to side square plus side square l square plus b square ఈ విధంగా తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు మనం d కావాలి d అటుపోతే స్క్వేర్ అటుపోతే రూట్ అవుతుంది కాబట్టి l square plus b square అండర్ ది రూట్ ఇది డయాగోనల్ ఓకేనా ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి డయాగోనల్ వాల్యూ వచ్చేసింది ఎప్పుడు లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు కనుక్కోవడానికి అవకాశాలు ఉన్నటువంటి సూత్రాలు ఇక్కడ ఉన్నాయి ఫార్ములాస్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేశాం మరి ఇందులో మనం ఈ రెక్టాంగిల్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందా లేదా చూద్దాం దీర్ఘచతురస్రం యొక్క పొడవు 24 మీటర్ ఇచ్చిండు అండ్ వెడల్పు 15 మీటర్లు ఇచ్చిండు దాని వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వైశాల్యం అనగా ఏంటిది ఏరియా l into b ఏరియా ఇస్ ఈక్వల్ టు l into b గా తీసుకుంటే l ఇస్ ఈక్వల్ టు పొడవు 24 మీటర్ వెడల్పు 15 మీటర్ ఈ రెండుని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం 15 4 జా 60 6 క్యారీ 15 2 జా 30 plus 6 36 సో దేర్ గివెన్ యూనిట్ మీటర్ హియర్ ఆల్సో మీటర్ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ సో ఆప్షన్ గోస్ టు This is the answer. ఈ విధంగా ఆన్సర్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఫార్ములాస్ ఇక్కడ ఇందులో చూస్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హియర్ ఆస్కింగ్ పెరిమీటర్ పెరిమీటర్ ఫార్ములా P is equal to 2 of L plus B. ఇది పెరిమీటర్ సంబంధించినటువంటి ఫార్ములా సో హియర్ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 36 మీటర్లు వెడల్పు 24 మీటర్లు దాని చుట్టుకొలత ఎంత అన్నాడు సో హియర్ 2 ఆఫ్ l ఇస్ ఈక్వల్ టు 36 మీటర్ ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 24 మీటర్ మరి దీన్ని మల్టిప్లై చేస్తే ఈ ముందుగా దీన్ని ప్లగ్ చేస్తే 2 ఇంటూ 0 4 ప్లస్ 6 10 1 క్యారీ 3 6 సో ఇస్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 120 మీటర్ So option C, third. Option third is the right answer. Next question lo keldam. Rectangle shape garden L 125 meter, B 75 meter. If boundary fencing for meter 82 rupees. 82 rupees gaadi. This symbol vadala 8 rupees. So manaki idi koncham wrong padindi. Deeni symbol kindi teeskondi nana. ఇది రూపీస్ 8 రూపీస్ పర్ మీటర్ ఫెన్సింగ్ 8 రూపీస్ అవుతుంది దెన్ వాట్ విల్ బి ద టోటల్ కాస్ట్ అన్నాడు ఒక తోట యొక్క పొడవు ఒక తోట రెక్టాంగిల్ లో ఉంది ఈ షేప్ లో ఉంది నానా మరి దీని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు లెంగ్త్ ఇస్ ఈక్వల్ టు 125 మీటర్ ఇచ్చిండు మరి వెడల్పు బ్రెడ్త్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు 75 మీటర్ ఓకే 75 మీటర్ దాన్ని కంచె వేయడానికి ప్రతి మీటర్ కి 8 రూపాయలు ఖర్చవును అయినా మొత్తం ఖర్చు ఎంత అంటే రౌండ్ ఇది పెన్సింగ్ వేయడానికి అంటే మనం 4
formula, rectangle formula 2 of L plus B. Here substitute 125. Okay. Here 2 into 75 and in the 75 plus 25 is 100, 100 plus 100 200. So here 400 meter. There what asking? Total cost. Total cost. Total cost is equal to simple ga cheyadaniki per meter is equal to 8 rupees. The total 400 meter. 1 meter is equal to 8 rupees. 8 4 is 32. 3200 rupees. So option 1 is the right answer. Next question. Find the diameter, mean diagonal. Diameter and diagonal of a rectangle having 15 meter length, 8 meter breadth. Deerga chatrasham yokka poduvu 15 meterlu, dani vedalpu 8 meterlu. Dani karnam poduvu enta antunadu. Dani karnam poduvu, idi karnam. దాని కర్ణం పొడవు ఎంత అంటున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము d ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే విషయాన్ని చూసాం కదా. అయితే d ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ వాల్యూ 15 స్క్వేర్ అండ్ b వాల్యూ 8 స్క్వేర్. సో d ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అంటే 1 మనకు 225 వస్తుంది. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 అండ్ 64. ఈ రెండు యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 225 ప్లస్ 64 యాడ్ చేస్తే 289. మరి 289 కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వస్తుంది మనకు? d ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 289 ఈజ్ 17. ఓకేనా? కర్ణం పొడవు ఎంత వచ్చింది మనకు? 17. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ ఏ రూమ్ ఎల్ మీటర్, ఎల్ 8 మీటర్, b లెంగ్త్ అంటే 8 మీటర్, బ్రెడ్త్ 6 మీటర్. ఇక్కడ క్వశ్చన్ పూర్తిగా పడలేదు, తెలుగులో పడింది, ఒకసారి చూద్దాం. ఒక గది యొక్క పొడవు 8 మీటర్లు, వెడల్పు 6 మీటర్లు అయినా ఆ గదిలో ఉంచవలసిన అతిపెద్ద కర్ర పొడవు అంటున్నాడు. హియర్ ఆల్సో డయాగ్నల్ ఆస్కింగ్. డయాగ్నల్ ఇస్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో నౌ రూట్ దెన్ d ఇస్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఇస్ 64 ప్లస్ 36, then is equal to how much? 100. 100 root value is 10. 10 meter. And a gadilo mana highest length kaligina 20 karano yenta podun beta chante 10 meter. Next question. A room having length 24 meter, breadth 15 meter, bricks length 4 meter, brick width 3 meter. Then find how many stones need to construct a wall. 24 meter podu, 15 meter vedalpu kaligina gadilo, 4 meter, 3 meter vedalpu kaligina rallanu, ennitini parchagalam antunadu. Aithe munduga aa gadi yokka vaishalyam find out cheddam. Ralla sankhya kavali manaku, ralla sankhya kavali. Ralla sankhya kavali ante number of stones is equal to గది యొక్క వైశాల్యం, గది వైశాల్యం బై రాళ్ళ వైశాల్యం, రాళ్ళ వైశాల్యం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే గది వైశాల్యం ఏంటంటే 24 ఇంటూ 15. సో ఇక్కడ ఒక రాయి యొక్క ఏరియా వైశాల్యం ఎంత ఉంటుంది? 4 ఇంటూ 3. 4 సిక్స్ 3 వన్ 3 ఫైవ్ 5 సిక్స్ 30. 30 స్టోన్స్ కావాలి మనకు. ఎన్ని కావాలి? 30 స్టోన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రూమ్ లెంత్ ఎల్ మీటరు, ఎల్ 12 మీటర్ బ్రెడ్త్, అంటే లెంత్ 12 మీటర్, బ్రెడ్త్ 8 మీటర్, బ్రిక్స్ లెంత్ 40 మీటర్, బ్రిక్స్ విడ్త్ 30 మీటర్, లెంత్ ఫైండ్ హౌ మెనీ స్టోన్స్ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్. 12 మీటరు 8 మీటర్ పొడవు కలిగినటువంటి గదిలో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ సెంటీమీటర్ వాడాలమ్మా, సెంటీమీటర్. హియర్ ఆల్సో సెంటీమీటర్. తెలుగులో 40 సెంటీమీటర్, ఇంగ్లీష్లో కరెక్ట్ వెళ్ళలేదు, ఇక్కడ తెలుగులో సెంటీమీటర్ అనబడింది. వెడల్పు కలిగిన రాళ్ళను ఎన్నిటిని పరచగలం? సేమ్ టు సేమ్ రాళ్ళ సంఖ్య. రాళ్ళ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా ఆఫ్ ఏ రూమ్. ఏరియా ఆఫ్ ఏ రూమ్ 12 ఇంటూ
12 మీటర్ దిస్ ఇస్ 12 మీటర్ లో ఉంది మీటర్ ఇంటూ 8 మీటర్ బై హియర్ 30 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ ఇంటూ అండ్ 40 సెంటీమీటర్ ఇచ్చాడు కదా రైట్ రైట్ ఇప్పుడు కింద యూనిట్స్ అనేది సెంటీమీటర్లలో ఉంది ఇక్కడ మీటర్లలో ఉంది పైన మీటర్లు ఉన్నది సెంటీమీటర్లో కన్వర్ట్ చేసినట్లయితే నౌ 12 ఇంటూ 100 సెంటీమీటర్ ఈజ్ మీటర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ ఓకే రైట్ ఇంటూ 8 ఇంటూ 100 నౌ హియర్ 30 ఇంటూ 40 సెంటీమీటర్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది 0 0 2 జీరోస్ క్యాన్సిల్ 3 1 జా 3 4 జా 4 4 క్యాన్సిల్ సో ఇక్కడ ఎన్ని రాళ్ళు కావాలంటే 800 స్టోన్స్ కావాలి ఓకే క్లియర్ సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దేర్ ఇస్ ఏ గార్డెన్ ఆఫ్ లెంగ్త్ 60 మీటర్ బ్రెడ్త్ 40 మీటర్ బ్రెడ్త్ 40 మీటర్ అండ్ గ్రావెల్ పాత్ ఇస్ 5 మీటర్ వైడ్ 5 మీటర్ వైడ్ ఆల్ ద ఫోర్ సైడ్స్ అవుట్ సైడ్ ఇట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ గ్రావెలింగ్ పాత్ ఒక తోట యొక్క పొడవు 60 మీటర్లు వెడల్పు 40 మీటర్ అయినా చుట్టుకొలత 5 మీటర్ కలిగిన బాటను నిర్మించెను అయినా బాట వైశాల్యం ఎంత అంటున్నాడు సో ఇక్కడ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక తోటను చూసినట్లయితే దానికి ఏమంటున్నాడు 5 మీటర్లు బాట కలిగిన నిర్మించెను ఎట్ సైడ్ ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ అంటే చుట్టు దారి చుట్టు కొలత దారి చుట్టు కొలత దాని చుట్టు బయట అంటే ఇటువైపు 5 మీటర్లు ఉంటుంది ఇక్కడ 5 మీటర్లు ఉంటుంది ఇక్కడ 5 మీటర్లు ఉంటుంది పైన కూడా 5 మీటర్లు కలిగి ఉంటుంది ఇలా కలిగి ఉన్నటువంటి దీన్ని మనము బాట వైశాలం కనుకోవాలి బాట వైశాలం ఓకేనా ఈ బాట వైశాలం అంటే ఏంది అనేది ఒకసారి కలర్ వేసి చూపిస్తాను నేను ఒకసారి క్లియర్ గా చూడండి ఇగో ఈ ప్లేస్ లో ఉన్నటువంటి అన్ని కూడా ఏంటిదంటే దీన్నే మనము బాట వైశాలం అంటున్నాం ఇది కావాలి మనకు ఈ రంగు వేయబడినటువంటి ప్లేస్ కావాలి ఈ రంగు వేయబడినటువంటి ప్లేస్ కావాలి అంటే ఈ లోపట ఉన్నటువంటి ఈ ఏరియాను తీసేస్తే బయట ఉన్న ఏరియా నుంచి తీసేస్తే లోపట ఉన్న ఏరియాను బయట ఉన్నటువంటి ఏరియా అంటే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా మైనస్ దిస్ రెక్టాంగిల్ ఏరియా ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ షేడెడ్ ఏరియా వచ్చేస్తుంది ఓకేనా అయితే ఇతను ఏమిచ్చాడు మొదటగా దీని లెంగ్త్ 60 ఇచ్చాడు దీని లెంగ్త్ 40 ఇచ్చాడు బయట దానికి ఇటువైపు 5 పెరిగింది ఇటువైపు 5 పెరిగింది టోటల్ ఎంత 10 అంటే 70 అయింది 5 ప్లస్ 5 10 ప్లస్ 60 70 5 ప్లస్ 5 10 10 ప్లస్ 40 ఇస్ 50 ఇప్పుడు మనకు ఈ ఏరియా షేడెడ్ ఏరియా కావాలి కాబట్టి ఏరియా ఇస్ ఈక్వల్ టు 70 ఇంటూ 50 ఈ బయట బిగ్ రెక్టాంగిల్ ఏరియా వచ్చేసింది నౌ సబ్ట్రాక్టెడ్ స్మాల్ రెక్టాంగిల్ ఏరియా సో హియర్ 60 ఇంటూ 40 నౌ మల్టిప్లై 75 ఆ 35 డబల్ జీరో మైనస్ 64 ఆ 24 డబల్ జీరో నౌ సబ్ట్రాక్ట్ హియర్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 5 నుంచి 4 సపరేట్ చేస్తే 1 3 నుంచి 2 సపరేట్ చేస్తే 1 సో మనకు ఏమొచ్చింది ఇది మీటర్ స్క్వేర్ దిస్ ఇస్ ద ఆన్సర్ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏంటిదంటే 1 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని ఇంకా సింపుల్ గా చేయాలి అంటే దీన్ని ఇంకా సింపుల్ గా చేయాలి ఎలా చేస్తాం లుక్ ఎట్ ద బోర్డ్ ఇక్కడ గివెన్ హియర్ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ అవుట్ సైడ్ కాబట్టి ఇంక్రీజ్ అయింది ప్లస్ అయింది ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ సో దట్స్ వై 2 వైడ్ ఇంటూ 2 వైడ్ 2w ఇది షార్ట్ కట్ ఫార్ములా చూసుకుని ఉపయోగించడం ప్రయత్నించండి ఇక్కడ 60 అంటే 60 రాయండి ప్లస్ 40 బ్రెడ్త్ అంటే 40 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 హియర్ మల్టిప్లై ఆఫ్టర్ 60 ప్లస్ 40 ఎంత వస్తుంది మనకు 100 ప్లస్ 2 ఇంటూ 5 10 110 ఇంటూ 2 5 10 మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు 1100 మీటర్ స్క్వేర్ ఇంత సింపుల్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము
దేర్ ఈస్ గార్డెన్ 120 మీటర్. ఇక్కడ గార్డెన్ ఎంత ఇచ్చాడు, 120 మీటర్ లెంత్, 80 మీటర్ బ్రెడ్త్, హ్యాస్ గ్రావెల్ పాత్ 10 మీటర్ వైడ్ ఆన్ ద ఫోర్ సైడ్ అవుట్ సైడ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ గార్డెన్. ఇప్పుడు అవుట్ సైడ్ రోడ్ ఉంది కాబట్టి మనకు సేమ్ ఎల్ ప్లస్ బి ప్లస్ 2W ఆఫ్ 2W అవుట్ సైడ్ అన్నాడు కాబట్టి అవుట్ సైడ్ ఇది దేనికి సంబంధించింది, అవుట్ సైడ్ ఉన్నప్పుడు, అవుట్ సైడ్ ఉన్నప్పుడు. సో ఈ విధంగా ఎల్ ఇస్ ఈక్వల్ టు 120 ప్లస్ 80 ప్లస్ 2 ఇంటూ వైడ్ ఇస్ ఈక్వల్ 10 మీటర్, 2 × 10 = 20 ఇంటూ 2 × 10 = 20. నౌ దిస్ ఈస్ 200 అండ్ 220, 220 × 20 దెన్ మల్టిప్లై 4400, దిస్ ఈస్ మీటర్ స్క్వేర్. సో 4400 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఈజీ వేలో చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఈస్ ఎ రూమ్ 24 మీటర్ 16 మీటర్ హ్యాస్ ఎ గ్రావెల్ పాత్ 4 మీటర్ వైడ్, ద ఫోర్ సైడ్ ఇన్ సైడ్ కలర్ ఇట్ అంటే లోపట ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ మొదటగా ఏముంది, ఇది బయట ఉన్నటువంటి రెక్టాంగిల్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపట గీయబడుతుంది, అంటే ఇక్కడ నుంచి ఎన్ని మీటర్లు తగ్గించబడుతుంది, 4 మీటర్. ఎన్ని మీటర్లు, 4 మీటర్. సో పైన 4 మీటర్ బోత్ సైడ్ ఇటువైపు 4 మీటర్ డిక్రీజ్ అయింది. సో హియర్ ఆల్సో 4 మీటర్ డిక్రీజ్, హియర్ ఆల్సో 4 మీటర్ డిక్రీజ్. అంటే మనకు లోపటికి వస్తుంది, ఇన్సైడ్లోకి వెళ్తుంది. ఇన్సైడ్ ఉన్నప్పుడు లెంత్ ప్లస్ బ్రెడ్త్ మైనస్ 2W ఆఫ్ 2W. ఇన్సైడ్ అయితే ఇన్సైడ్ రోడ్, ఇన్సైడ్ రోడ్ ఉన్నప్పుడు ఇన్సైడ్ రోడ్ అడిగినప్పుడు సో ఇక్కడ మైనస్ పెట్టాల్సి వస్తుంది. నౌ హియర్ సబ్స్టిట్యూట్, ఇక్కడ మనకేమొస్తుంది, ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, గది యొక్క పొడవు 24 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు, మైనస్ 2 × దేర్ వెడల్పు, బాట వెడల్పు 4. సో ఇంటూ 2 × 4, సో 24 × 6 = 30, 30 + 10 = 40, 2 × 4 = 8 = 48 ఇంటూ 8, 8 × 8 = 16, 1 క్యారీ, 8 × 4 = 32 = 33. సో మనకు ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకు క్లియర్గా చూడండి ఒకసారి. రంగు వేయబడినటువంటి ఈ వైశాల్యం కావాలి, 24 మీటరు దాని వెడల్పు కలిగిన ఆ స్థలంలో రంగు వేయవలసి ఉండే అయినా రంగు వేయవలసిన పొలం వేసిన వైశాల్యం ఎంత, 24, 34, 40, సారీ ఇక్కడ మైనస్ చేయాలి, మనం చిన్న మిస్టేక్ అయిపోయింది ఇక్కడ. రైట్, హియర్ 10 + 20 = 30, 30 = 40, 40 - 8 × 8, ఓకే దిస్ ఈస్ నెగిటివ్ అను మైనస్ మైనస్, సో 32 × 8, 8 × 2 = 16, 1 క్యారీ, 8 × 3 = 12, 12 + 1 = 13, 136. సారీ ఇక్కడ మనకు కొంచెం మిస్టేక్ అవుతుంది నాన్న, ఒకసారి చూడండి వన్స్ అగైన్. రైట్, సో హియర్ 24, ఓకే హియర్ లిజన్, నౌ 24 + 16 = 40, 40 - 2 × 4 = 8, 32, 32, 40 - 8 = 32, ఇంటూ 2 × 4 = 8, 8 × 2 = 16, 1 క్యారీ, 8 × 3 = 24 + 15, సో 256 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఓకే నౌ 26th క్వశ్చన్, రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ ప్లాట్ 80 మీటర్ × 60 మీటర్ హ్యాస్ టూ రోడ్స్ ఈచ్ 5 మీటర్ వైడ్ రన్నింగ్ ఇన్ ద మిడిల్ పార్ట్ ఇట్ వన్ ప్యారలల్ టు లెంత్ అండ్ ద అదర్ ప్యారలల్ టు బ్రెడ్త్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది టూ రోడ్స్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక రెక్టాంగిల్లో టూ రోడ్స్ ఉన్నాయంటున్నాడు, ఒక రెక్టాంగిల్లో టూ రోడ్స్ అవి ఏ షేప్లో ఉన్నాయి, ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్లో ఉంది, అయితే ఈ రోడ్ యొక్క వెడల్పు ఎంత ఉంది, 5 మీటర్ అంటున్నాడు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇది 5 మీటర్, 5 మీటర్, ఓకే మరి మిడిల్ పార్ట్
రెండు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు కూడా ఎంత ఎన్ని మీటర్లు ఉంటుంది 5 మీటర్ ఉంటుంది ఓకే రైట్ అలాంటప్పుడు ఏమంటున్నారంటే దేర్ గివెన్ లెంగ్త్ లెంగ్త్ ఎంత ఇచ్చాడు l is equal to 80 మీటర్ అండ్ బ్రెడ్త్ is equal to b is equal to ఇచ్చాడు 60 మీటర్ ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ లాజిక్ ఇంత ఈజీగా అంటే ఇది మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకసారి ఇది మొత్తం పూర్తి కౌంట్ చేస్తాం మళ్ళీ ఇలా ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ మిడిల్ లో ఉన్నటువంటి ఈ పార్ట్ 2 టైమ్స్ మనకు కౌంట్ చేయబడుతుంది కాబట్టి ఈ ఏరియాని 1 టైం తీసేసాలి అంటే ఈ సైడ్ 5 ఉంటుంది ఈ సైడ్ 5 ఉంటుంది అలాంటప్పుడు ఎలా తీసుకుంటాం అంటే సింపుల్ గా లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ మైనస్ 2 మైనస్ w ఇంటు w is equal to సబ్స్టిట్యూట్ హియర్ l is equal to 80 plus b is equal to 60 minus w is equal to 5 meter into 5 so is equal to add jaste 80 plus 60 is equal to 140 140 minus 5 into 5 is equal to 135 into 5 so multiply here 5 is a 25 2 carry 5 3 is a 15 plus 2 17 1 carry 5 1 is a 5 plus 1 6 675 this is the answer మనకు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిదంటే 675 ఆప్షన్ లో ఉంది ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇది ఈ ఓరియంటెడ్ గా వెళ్ళాలి ఓకేనా ఈజీగా మనము 2 రోడ్స్ మిడిల్ లో 2 రోడ్స్ ఇచ్చినప్పుడు దీనికి l plus b minus w ఎందుకు చేయాలంటే ఇక్కడ ఈ పార్ట్ ని 2 టైమ్స్ కౌంట్ చేయబడుతుంది కాబట్టి దాన్ని తీసేయాలి దాన్ని మనం ప్రొసీజర్ లో చేయాలి అంటే ఎలా చేస్తాం ఒకసారి చూసినట్లయితే ఓకే రైట్ ఇప్పుడు దీన్ని ప్రొసీజర్ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఈ లెంగ్త్ 80 ఇంటు 60 అంటే ఇది మొత్తం వస్తుంది కానీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి ఈ ఏరియా కావాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 80 ఉంది కాబట్టి మనం 60 తీసుకోకుండా ఏం తీసుకోవాలి ఈ లెంగ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది 5 ఈ 5 తీసుకోవాలి ప్లస్ మళ్ళీ హియర్ టు హియర్ ఎంత ఉంది 60 మళ్ళీ మనం 60 తీసుకున్నప్పుడు 80 తీసుకోకుండా ఏం తీసుకోవాలి ఈ బ్రెడ్త్ కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 యాక్చువల్లీ ఇలా తీసుకెళ్తే మనము ఇది లెంగ్త్ ఎంత అవుతుంది 60 దీని ఎంత అవుతుంది 5 సో కాబట్టి దీని ఇంటూ 5 గా తీసుకుంటాం ఇది కౌంట్ అవుతుంది కాబట్టి 5 ఇంటూ 5 సో రైట్ ఇస్ ఈక్వల్ టు ఇది 85 ఇస్ 44 ప్లస్ 300 మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 700 ప్లస్ 25 సెపరేట్ చేస్తే 670 అంటే మనకు ఈ ప్రాసెస్ లో వెళ్తే తొందరగా చేయడానికి అవకాశం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా హావింగ్ 80 మీటర్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ సో హియర్ పెరిమీటర్ గివెన్ 2 ఆఫ్ l ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 80 గివెన్ హియర్ నౌ 2 40 ఇస్ దర్ Having length 25 meter, so 25 plus b is equal to 40. Then b is equal to 40 minus 25. This plus here coming means minus. Now subtract here b is equal to 15. Okay. So manaku breadth enta vachindi 15. Mari dani vaishalyam enta adigindi kabatti area is equal to l into b. L is equal to 25. Breadth is 15. So 15 5 is a 75 7 carry 15 2 is a 30 37 375 option 1 is the right answer option ఏది వచ్చింది మనకు option 1 is right answer next question the length of a rectangular is thrice its breadth అంటే ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుకి 3 రెట్లు length and breadth ఇది x అయితే ఇది 3x అవుతుంది ఓకేనా క్లియర్ గా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి దాని చుట్టుకొలత దాని టోటల్ వెడల్పు ఇచ్చేశాడు పెరిమీటర్ ఇచ్చిండు 120 మీటర్ దాని వైశాల్యం ఎంత పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 2 ఆఫ్ l ప్లస్ b 2 ఆఫ్ l ప్లస్ b ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్ 120
then 2 1s are 2 60s. Y's are like this, 2 here multiply, here coming means division. So 3x plus x 4x is equal to 60. 4 1s are 4 15s, their x is equal to 15. So what asking here? Again area. So here area asking L. So now here find out L is equal to 3x, then 3 into 15 is equal to 45. Next breadth is equal to x, so is equal to 15. This is breadth. So their area asking, area is equal to 45 into 15. 15 5s are 75. 7 carry, 15 4s are 60 plus 6, 67. So 675. Option 2 is the right answer. Okay. Now 29th question. The length and breadth of a rectangular are in the ratio 3 is to 2. Perimeter is 200 meter. Find the area of a rectangular. Deerga chatrasyam yokka poduvu vedalpu ki 3 retlu. Dani chuttu kolata 200 meterlu. Aina dani vaishalyam enta? Ikkada English ki vera question achindi, Telugu ku vera question achindi. Ikkada Telugu ku sambandhinchinatvanti option undamma. Aithe munduga English lo adiginatvanti question ki answer chestundam. The length of the breadth of a rectangular, area in the ratio. So here 3 is to ratio em ichadu ante, here ratio is 3 is to 2. This is a length, this is a breadth. Their perimeter given. This is a 3x plus 2x. So opposite sides are equal. That's why into 2 is equal to 200. Now 2 1s are 200s. Okay. This is here 5x is equal to 200. Now 5x is equal to 100. Now here 5 1s are 5 20s. So x value is 20. Now L is equal to 3 into 20 is equal to 60. B is equal to 2 into 20. Now this is 40. Their area asking means area is equal to 60 into 40. So here answer is 2400 meter square. Idi English ki sambandhinchinatvanti answer. Ippudu Telugu ku e vidhanga ichadu ante, deergha chatrasyam yokka poduvu ante length and breadth. This is 3x, this is x. Their total sum of length, sum of perimeter ichadu kabatti perimeter here 2 of is equal to 200. Now division after, this is 100. Now 3x plus x 4x. 4x is equal to 100. Now 425. So x is equal to 25. Now here L value is equal to, L value 3 into 25 is equal to 75 meter ochin. Next breadth is equal to 25. Now there what asking area? What asking area? Area is equal to 75 into 25. Then answer is 1875. Okay. So option 3 is the right answer. Daniki. Mari idi English ki sambandhinchinatvanti answer. Idi Telugu ki sambandhinchinatvanti answer. This is here Telugu. So rendu rakala ikkada manaku question print anedi koncham different ga vachindi kabatti rendu rakalaga answer chesesam. Okay, now next question. If the length and breadth of a rectangular are increased by 10% and 8% respectively, then what percent will be area of that rectangle be increased? And ikkada podu area is equal formula L into B. So here L is 20% is increase. Increase ante plus rayali and decrease anaga vedalpu 10% rendu kuda perigindi plus rendu plus le kabatti plus into plus plus 20 into 10 ee time lo ila adiginappudu ide process cheyali right 30 plus 2 1s are 2 is equal to 32% is increase. So option 2 is the right answer. Next question. If the length of a rectangular is increased by 30% and the breadth of the rectangle is decreased by 30%,
దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 30% పెరుగును, వెడల్పు 20% తగ్గును, దాని వైశాల్యంలో ఎంత శాతం మార్పు గలదు? దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. సేమ్, దిస్ ఈస్ ఇంక్రీజ్ సో ప్లస్ 30, దిస్ ఈస్ డిక్రీజ్ తగ్గును మైనస్ 20, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 30 × 20 బై హౌ మచ్ ఇయర్ 100. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 30 − 20 = 10 మైనస్ 3 × 2 = 6 = ఎంత వస్తుందమ్మా? 4% ఈజ్ ఇంక్రీజ్. ఇక్కడ ఆప్షన్స్ క్లియర్ గా పడలేదమ్మా, ఇక్కడ గీ ఆన్సర్ ఓకేనా. 0.4% కాదు ఇక్కడ 4%, ఇక్కడ 0.5 కాదు ఇక్కడ 5%. ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏముంది ఆప్షన్? 4 ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The length of the rectangular plot is increased by 20%. By what percent decrease width of the plot should be? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెరిగిన దాని వైశాల్యంలో మార్పు లేకుండా ఉండడానికి వెడల్పుని ఎంత శాతం తగ్గించాలన్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, మొదటగా 100% ఉండే, కానీ ఎంత పర్సెంట్ పెరిగింది? 20%. అంటే మళ్ళీ ఎలాంటి మార్పు లేకుండా ఉండాలంటే −20 చేయాలి. ఏం చేయాలమ్మా మనము? −20 చేయాల్సి ఉంటుంది. మైనస్ చేస్తే 20. ఈ 20 దేని మీద తగ్గించాలి? 120 × 100. నా 0 క్యాన్సల్, 2 1 2 6, 1/6 = 16, 2/3%. సో ఆప్షన్ ఏంటిది? 16 2/3% ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంతటితో మనకు క్వశ్చన్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ విధంగా ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.